జైల్లో చూసినప్పుడు ఒక సెకండ్ బాధ అనిపించింది. చేయని తప్పుకు శిక్ష అనుభవించడం అనేటువంటిది చిన్నప్పుడు మనం విన్నాం, కానీ కళ్ళెదురుగా ఆ మనిషిని చూస్తూ ఉంటే ఒక సెకండ్ బాధ అనిపించింది. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆయన చూడగానే ఆయన అడిగినటువంటి ప్రశ్న, ఆయన అడిగినటువంటి మాటలు వింటే ఈయన మారడు అనిపించింది. ఏం కేశవ్ ఎలా ఉంది, కృష్ణా జలాల మీద పార్టీ యంత్రాంగం కొంచెం స్లోగా ఉంది, మీరెందుకు ఇంకా చొరవ చూపించలేదు, ఇది ప్రజలకు అతి తీవ్రమైనటువంటి సమస్యను కలిగించేది, ఈ రాష్ట్రానికి తీరని నష్టం కలిగించే చర్య కదా, నీకు పూర్తి అవగాహన ఉంది, మరి మీరు ఎక్కువ దీన్ని శ్రద్ధ చూపాలి అని అంటే, కలిసిన మొదటి నిమిషంలోనే మంచి చెడ్డలు కాకుండా ప్రజల కోసం రాష్ట్రం కోసం ఆయన మాటలు సాగుతున్నాయి అంటే ఆయన మానసికంగా ఏ రకంగా ఉన్నాడు అనేటువంటిది అర్థమవుతుంది. ఒక దృఢ సంకల్పంతో ఆయనలో ఏమాత్రం కూడా మార్పు లేదు. ఈరోజు వీళ్ళు ఏదైతే ప్రత్యర్థులు ఆయన్ని మానసికంగా దెబ్బతీయాలనుకున్నారో, రాజకీయంగా దెబ్బతీయాలనుకున్నారో, మరింత బలంగా ఆయన ఇవాళ తయారయ్యాడు అనేటువంటిది స్పష్టంగా నేను చెప్పగలుగుతున్నాను. తెలుగుదేశం పార్టీ కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మీ మీడియా ద్వారా ఆయన ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాడు. ఏం జరుగుతున్నాయి క్షేత్రస్థాయిలో అనేటువంటిది, దానికి పార్టీ కూడా దిశానిర్దేశం ఆయన ఎప్పటికప్పుడు చేస్తూ వస్తున్నాడు. ఇవాళ కూడా చాలా స్పష్టంగా చెప్పాడు, ప్రజా సమస్యల మీద పోరాట పద్ధతిని మానొద్దండి, ఇవాళ నన్ను జైల్లో పెడితే పెట్టారు వాళ్ళు, అయిపోయింది, మన నిరసన వ్యక్తం చేశాం. మనం ప్రజా సమస్యల మీద, మనదొక రాజకీయ పార్టీ, మనకు ప్రధాన లక్ష్యం ప్రజా సంక్షేమమే అనేటువంటిది దృష్టిలో పెట్టుకుని ప్రజా సమస్యల మీద మీరు పోరాటాన్ని ఎంచుకోండి, మీ మార్గం ఎప్పుడు కూడా ప్రజలకు చేరువగా ఉండాలి, ప్రజలతోనే సాగాలి, ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీయాలి అనేటువంటిది స్పష్టంగా చెప్పారు అని అంటే, ఆయన ఎక్కడా కూడా తన గురించి, తన ఆలోచనలు, కేసుల గురించి ఇవాళ కాకపోతే రేపు బయటకు వస్తాను నేను అన్నటువంటి ఒక ఆలోచనతో ఉన్నాడు తప్ప, పార్టీ ఎట్లా, ప్రజలు ఎట్లా, రాష్ట్రం ఎట్లా అనేటువంటి ఆలోచనతో ఆయన ముందున్నాడు. ఒక రకంగా ఒక కొద్దిసేపు బాధ కలిగినా ఆయనలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ని చూసిన తర్వాత ధైర్యం మాకు వచ్చింది రివర్స్లో. ఎస్, హీఈస్ వెరీ స్ట్రాంగ్ అండ్ ఈజ్ వెరీ బోల్డ్, ఈయన మారలేదు, ఎప్పటిలాగానే ఉన్నాడు అనేటువంటిది చాలా స్పష్టంగా కనపడింది. ఆయన కృష్ణా జలాల మీద చాలా చెప్పాడు, ఏమని, మనం ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులని ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం నుంచి మొదలుకొని రాయలసీమ, ఉత్తరాంధ్రలో ఏ ఒక్క ప్రాజెక్ట్ని ముందుకు పోనీయలేదు, దాని మీద పోరాటాన్ని సమరపేరు నెంచుకునే కదా నేను ప్రజల్లోకి వచ్చింది, ఆ మొదలుపెట్టినటువంటి ఆరో రోజుల్లోనే ప్రజల్లో వస్తున్నటువంటి స్పందన చూసి ప్రభుత్వం భయపడి ఇవాళ దొడ్డిదారులో మనకు అంగళ్ళల్లో మొదటిసారి కేసు పెట్టింది, అందులో ఉండగానే నంద్యాలలో అరెస్ట్ చేశారు. అంటే ఇవన్నింటికీ మూలం ఈ ప్రభుత్వ వైఫల్యం, ఇరిగేషన్ రంగంలో చెందింది, ఘోరంగా వైఫల్యం చెందింది, దాన్ని ఎత్తి చూపిస్తున్నందుకే మన మీద ఇంకా ప్రభుత్వం మార్పు, ప్రభుత్వంలోని ఈ మార్పు వచ్చింది, వాళ్ళు ఇంకా మనం ఇతన్ని కట్టడి చేయలేం, మన వైఫల్యాలను ఎండగడతాడు అనేటువంటి ఆలోచనలతోనే అంగళ్లలో కేసు పెట్టడం అయితేనేమి, లేకపోతే నంద్యాలకు వచ్చిన తర్వాత ఈ రకంగా అక్రమ కేసులు అరెస్ట్ చేయడం ఏంటి అనేటువంటి దాన్ని స్పష్టంగా చెప్పారు. ఖచ్చితంగా ఇది ఒక రాజకీయ కుట్ర కోణంలోనే రాష్ట్ర ప్రజానీకం చూస్తున్నారు తప్ప ఇది ఒక అవినీతి కోణంలో రాష్ట్ర ప్రజలు చూడడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తన ఫెయిల్యూర్స్ని, తన వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడం కోసమే రాజకీయంగా ప్రధానంగా బలంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని ఎన్నికల ముందు దెబ్బతీయాలనేటువంటి ఉద్దేశంతోనే చేశారు. 4 సంవత్సరాల పాటు వెయిట్ చేసి ఎన్నికలు మరో 3 నెలల్లో 5 నెలల్లో ఉన్నాయన్నటువంటి తరుణంలో పక్క రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీని డిస్టర్బ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో పెట్టిన కేసులు తప్ప ఇందులో ఏమాత్రం కూడా నిజాలు లేవు అనేటువంటిది స్పష్టంగా తెలుగుదేశం చెప్పడం కాదు, రాష్ట్ర ప్రజానీకం కూడా నమ్మేటువంటి పరిస్థితులు వచ్చినాయి. మీ అందరికీ కూడా ఈ 54 దేశాల్లో చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలిచారు అని అంటేనే ప్రజలు తప్పు చేస్తే సొంత తమ్ముడైనా దూరంగా పెడుతుంది సమాజం, ఈ బురద నాకు ఎక్కడ అంటుతుందో అనేటువంటి భయంతో తప్పు చేసిన వాడి వెనకాల తిరగడానికి భయపడతారు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు వెనకాల 1000 మంది, 1000000 మంది, దేశాల వ్యాప్తంగా రాష్ట్రాల గురించి నేను మాట్లాడడంలా, హైదరాబాద్ అయిపోయింది, చెన్నై అయిపోయింది, బెంగళూరు అయిపోయింది, రాష్ట్రాలు అయిపోయినాయి, దేశాల వ్యాప్తంగా ఆయనకి
మద్దతు పలుకుతున్నారంటే వాళ్ళందరూ కూడా నమ్ముతున్నారు ఇందులో అవినీతి జరగలేదు ఇది అక్రమంగా పెట్టినటువంటి కేసు అనేటువంటిది నమ్ముతున్నారు అనేటువంటిది కాబట్టి ఈ మద్దతు తెలుగుదేశం పార్టీకి ఎప్పటికీ ఉంటుంది తెలుగుదేశం పార్టీ ఈ సంఘటనతో మరింత దృఢంగా తయారైంది మరింత దృఢ నిశ్చయంతో ముందుకు పోతుంది మరింత బలంగా ఎన్నికల్లో పోరాడుతుంది ఈ వైఎస్ఆర్సీపీని తుదముట్టించడం ఈ ఎన్నికల్లో సత్యం అనేటువంటి చెప్పదలుచుకున్నాం థాంక్యూ ఏపీ నీడ్స్ జగన్ అని అంటున్నారు అదేమన్నా చంద్రబాబు గారితో మాట్లాడారు ఆయనతో మాట్లాడలేదు వైఏపీ నీడ్స్ జగన్ అంటే పోలవరాన్ని ముంచేసినందుకు పరిశ్రమల్ని తరిమేసినందుకు యువతకు జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేయనందుకు రైతుల్ని మట్టిలో కలిపేసే ప్రయత్నం చేస్తున్నందుకు ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటిని నిర్లక్ష్యం చేసినందుకు వై ఆయనే చెప్పుకుంటున్నాడు ఈ రాష్ట్రానికి జగన్ అవసరం లేదు అనేటువంటిది ఆయనే చెప్పుకుంటున్నాడు ప్రజలు ఇవాళ ఏపీ హేట్స్ జగన్ అనేటువంటిది చెప్పుకుంటున్నారు సో మీరు అడిగిన ప్రశ్న వై అనేటువంటిదే జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఆయనకే అనుమానం వచ్చింది వై ఏపీ నీడ్స్ జగన్ అంటే ఇన్ని ప్రజలకు నిత్యావసర వస్తువుల ధరలు పెంచినందుకు పెట్రోల్ డీజిల్ పెరిగినందుకు ఇవన్నింటికి కారణంలో వై ఏపీ డజన్ నీడ్ వై ఏపీ డజన్ నీడ్ జగన్ అనేటువంటిది ప్రజలు చర్చించుకుంటున్నారు దాని మీద పెద్ద చర్చ రాలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎలా ప్రయత్నిస్తుందో చూస్తున్నారు అందరినీ బిజీగా పెట్టాలనుకుంటున్నారు ప్రతి నాయకుడిని కేసుల రూపంలోనూ ఇంకోటి వాళ్ళకి నిజాలు కేసు ఏమో అవుతుందని కాదు బిజీగా పెట్టాలి వీళ్ళ అటెన్షన్ డిస్టర్బ్ చేయాలనేటువంటి ఆలోచన మాత్రమే చాలా అమాయకుడైన అట్లాంటి వాడు ముఖ్యమంత్రిగా ఎట్లా కొనసాగుతాడు రాష్ట్రంలో ఇంత ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నిర్ణయం ఆయనకు జరిగితే తెలియదు అని అంటే నమ్మడానికి రాష్ట్రంలో పుట్టిన చంటి బిడ్డలు కూడా సిద్ధంగా లేరు చంద్రబాబు నాయుడిని ఎందుకు అరెస్ట్ చేశారు అని అంటే స్కూల్లో వేసుకుని నిక్కరేసుకునేటువంటి కుర్రాడు కూడా చెప్తాడు జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపుతో చేశాడు అని మరి అది జగన్మోహన్ రెడ్డికి తెలియదు అని అంటే నమ్మాలి కరెక్టే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు బలం ఏంటో తెలుసు లోపలున్నా కూడా ఆయన ఈ రాష్ట్రాన్ని నడిపించగలడు అని నమ్ముతున్నాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి లోపలున్నా బయట ఉన్నా తేడా ఉండదు అని అంటే ఆయన భయంతో చెప్పినటువంటి మాటలు చంద్రబాబు లోపల నుంచి కూడా నడిపించగలడు పార్టీని అనేటువంటి నమ్మకం భయం ఆయనకుంది థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు పాపం ఆయన్ని ప్రజల్లో ఆయనకు వస్తున్నటువంటి అభిమానాన్ని చూసి వాళ్ళకి భయంతో నైతికంగా ఆయన మీద మానసిక దాడిని చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎవరు ఎవరంటే భయం అనేది ఉంటే అర్థమవుతుంది పొద్దున్న లేచిన దగ్గర నుంచి వాళ్ళ జపం ఏంటి తెలుగుదేశం పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పవన్ కళ్యాణ్ దీన్ని చూస్తే ఎవరికి చెమటలు పడుతున్నాయి ఎవరికి వణుకు మొదలైంది వాళ్ళకే థ్యాంక్ యూ మా అన్నయ్య గారు మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ తీవ్రంగా దాన్ని పరిగణిస్తుంది ఎందుకనంటే ఈ కేంద్ర కారాగారం అనేటువంటిది అందరూ ఉన్నారు ఇక్కడ రాయలసీమ ఫ్యాక్షనిస్టులు ఉన్నారు నక్సలైట్లలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఎర్రచందనం వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇవన్నింటి నేపథ్యంలో ఆయన భద్రత పట్ల తెలుగుదేశం పార్టీకి మొత్తం కూడా ఉంది దానికి తగిన చర్యలు తీసుకోవాలనేటువంటిది మేము ఇక్కడ కోరతాం కేంద్రాన్ని కూడా కోరదలుచుకున్నాం రేపు కోర్టును కూడా కోరతాం థ్యాంక్ యూ